హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి నవంబర్ 26 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క మనిషి అంటే ఈ ఆడ మనిషి మీ జీవితాన్ని స్పాయిల్ చేసేస్తుంది. మీరు అన్ని పనులు మంచిగానే చేస్తున్నారు, మీ గ్రహాలు కూడా అన్నీ చాలా బాగున్నాయి, కానీ కేవలం ఈ ఆడ మనిషి చేసే కొన్ని పనుల మూలన మీ మీద నెగటివిటీ వైబ్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. తను మీ చుట్టుపక్కనే ఉంది, మీరు చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూనే ఉంది, ఇక మీ పనికి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంది. అయితే మీరు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు, అలాగే చేయాల్సిన కొన్ని పరిహారాలు. మీ బిజినెస్లో కూడా మీకు ఎంతో లాస్ అనేది వస్తుంది, అలాగే మీ ఇంట్లో కూడా మీకు ప్రశాంతత అనేది లేదు. వీటన్నిటికీ ఎటువంటి పరిహారాలు చేయాలి, అలాగే ఎటువంటి పనులు చేస్తే మీకు వీటి నుంచి విముక్తి అనేది కలుగుతుందో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం చాలా సులువుగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రతి ఒక్కటి చాలా ఈజీగా, కామ్గా, మంచిగా, మంచి ఉద్దేశంతో పనులు అనేవి చేస్తున్నాం, అయినా కూడా ఎక్కడ లోపం అనేది ఉంటుంది, ఎందుకు మన పనులు జరుగుతా ఆగిపోతున్నాయి అని చెప్పేసి. దీని మూలన ఎంతో ఎక్కువగా మైండ్ అనేది కూడా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. అయితే మీ జీవితంలో ఈ ఒక్క లేడీ ఎవరైతే ఉన్నారో, తను మీ మీద ఎక్కువగా ద్వేషం అనేది పెంచుకున్నారు, అలాగే మీకు నష్టం కలగాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీరు మీ మైండ్ని చాలా కామ్గా ఉంచుకోవాలి, కోపాన్ని పక్కన పెట్టుకోవాలి. చాలాసార్లు మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది, దాని మూలన మీ చేతులారే దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మీ చేతులారా మీ పనుల్ని పాడు చేసేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా రెండోది వచ్చేసేటప్పటికి మీరు సమయానికి వాల్యూ అనేది ఇవ్వాలి. మీరు సమయానికి వాల్యూ అనేది ఇవ్వరు కాబట్టే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, టైంని వృధాగా వేస్ట్ చేస్తున్నారు. మూడోది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయటం, అంటే జాగ్రత్త పరచడం. మీరు వచ్చిన డబ్బుని వచ్చిన విధంగానే ఖర్చు పట్టేస్తూ ఉంటారు, ఏ మాత్రం కూడా సేవింగ్స్ చేయరు, మంచి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. దాని మూలన డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది, డబ్బు వస్తున్నట్టుగానే వస్తుంది, మళ్ళీ అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది. రెండోది వచ్చేసేటప్పటికి మీరు కాస్త సక్సెస్ అనేది ఎదుర్కొంటే వెంటనే దానికి ఎక్కువగా షో ఆఫ్ అనేది చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి దీని గురించి వివరించి చెప్తూ ఉంటారు. దాని మూలన మీకు జరిగే పనులన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. కాబట్టి మీకు వచ్చిన సక్సెస్, మీకు జరుగుతున్న మంచి గురించి ఎవరితో డిస్కస్ చేయకండి, దాన్ని ఎంత కామ్గా ఉంచితే అంత మంచిది. మీలో ఉన్న ఓవర్ ఎక్సైట్మెంట్ని తగ్గించుకోండి, షో ఆఫ్ని కూడా తగ్గించుకోండి. వినటానికి చాలా కోపం వస్తూ ఉంటుంది, కానీ ఇది వాస్తవం. ఇక ఈ ఆడ మనిషి మీ మీద ఖచ్చితంగా తంత్రమంత్రాలు అనేవి జరిగిస్తున్నారు, కాబట్టి మీకు ఇప్పుడు దాకా వచ్చిన సక్సెస్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. దానికి సింప్టమ్స్ మీ బిజినెస్లో ఆటంకాలు రావటం, ఇప్పుడు దాకా మంచిగా జరిగింది ఒక్కసారిగా ఆగిపోవటం, మీలో లేజినెస్ పెరిగిపోవటం. పని చేయాలని చెప్పి మైండ్ చెప్తుంది, కానీ బాడీ మీకు సపోర్ట్గా ఉండట్లేదు. మీకు సక్సెస్ డే బై డే కిందకి అనేది రావటం, మీ కంప్లీట్గా దినచర్య స్పాయిల్ అవటం, ఇవన్నీ వాటికి కారణాలే, చిహ్నాలే, సంకేతాలే. అయితే ఏ విధంగా మీరు దీని నుంచి దూరం ఉండాలి, దానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ ఇంటిని శుభ్రపరచుకోండి. మంచిగా గంగాజలంతో కానీ తీర్థయాత్రలకి వెళ్ళొచ్చిన తర్వాత ఉన్న జలాన్ని చక్కగా ఇంటి నిండా స్ప్రెడ్ చేసి, స్ప్రే చేసి ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇక దాని తర్వాత కర్పూరం అలాగే లవంగం ఏదైతే ఉందో దాన్ని చక్కగా దీపంలాగా చేసి, దాంతో ధూపం ఏదైతే వస్తుందో దాన్ని ఇంటి మొత్తానికి చూపియండి. ఇక మీకు శక్తికి తగ్గట్టుగా ఉంటే ఇంట్లో సత్యనారాయణ పూజ చేయించండి, దాంతో చాలా మంచిగా ఉంటుంది. లేదు, అలా చేయలేని పక్షంలో మీరు స్వయానా మీ ఇంటిని శుద్ధి చేసుకొని మీరు సత్యనారాయణ స్వామి పటాన్ని, కథని పఠించండి, దాన్ని చదవండి. దీంతో మీ ఇంట్లో ఉన్న అన్ని నెగటివిటీ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి.
ఇక అది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మరో పని హనుమాన్ చాలీసాని పఠించటం. మీకు చదవటం రాదు అని అనుకుంటే చక్కగా దాన్ని ఇంట్లో పెట్టండి. ఈరోజు ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క దేవుడు మంత్రం కానీ పాటలు కానీ మనకి ఫోన్లో ఈజీగా అవైల్గా ఉంటుంది. సో చక్కగా హనుమాన్ దండకాన్ని అలాగే చాలీసాని ఇంట్లో పఠించండి, లేదంటే ఇంట్లో దాన్ని వినిపించేలాగా పెట్టండి. ఇక సింహరాశి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇక్కడ నుంచి చాలా మంచి టైం అనేది ఉంది. ఆడవాళ్ళందరికీ ప్రతి ఒక్క దాంట్లో చాలా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్య మకర రాశిలోకి రావటం మూలన మీకు హెల్త్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండవచ్చు. దాని ఎఫెక్ట్ మీలో ఎక్కువగా లేజినెస్ రావటం, ఏ పని చేయబుద్ధి కాకపోవటం, ఇటువంటి పనులు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు దూరం చేయాలి అని అనుకుంటే చక్కగా రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి జలాన్ని అర్పించి సూర్య నమస్కారం అనేది చేసుకోండి. దాంతో సూర్యుడి కటాక్షం మీ మీద కలిగి ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అవాయిడ్ అవుతాయి. ఇక మీరు చేయాల్సిన అతిపెద్ద పని ఏంటి అనంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో కేదార్నాథ్ స్వామిని ఎంత ఎక్కువగా అయితే మనం పఠించుకుంటామో ఆయన అంత తొందరగా మన చేసిన పూజలతో ప్రసన్నమయ్యి చాలా తొందరగా మనకి కటాక్షాన్ని కలిగిస్తారు, మన కోరికల్ని తీరుస్తారు. కాబట్టి మీరు చాలా చక్కగా స్నానగీనం చేసేసి మంచిగా పూజా మందిరంలో కూర్చొని 108 సార్లు అంటే అష్టోత్రంలాగా ఓం కేదార్నాథ్ నమః, ఓం కేదార్నాథ్ నమః ఈ మంత్రాన్ని చాలా మంచిగా మనసు పూర్తిగా శ్రద్ధాభావాలతో జపించాలి. ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి నెగటివిటీ వైబ్స్ ఉన్నా సరే ఇట్టే తీరిపోతాయి. సాక్షాత్తు ఆ కేదార్నాథ్ మిమ్మల్ని కటాక్షిస్తారు. ఇక మీరు చేయకుండా మరొక పని ఏంటి అనంటే మీ పాస్ట్ గురించి అసలు ఆలోచించకూడదు. జరిగింది జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉన్న ప్రజెంట్ని పాడు చేసుకోవద్దు. ఇక మీ బిజినెస్లో మీరు నష్టపోతున్నారు కదా, దానికి మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అనంటే మీ షాప్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ మీరు హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళే పటం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మీ కొట్లో కానీ షాప్లో కానీ ఆఫీస్లో కానీ ఎవరైతే బయట నుంచి కస్టమర్స్ కానీ జనాలు వస్తున్నారో వాళ్ళు చూపు పడేలాగా ఎదురుగా గోడకి దాన్ని తగిలించండి. ఇక అలాగే మీ షాప్కి బయట ఒక పొట్లంలో అంటే ఏదో ఒక క్లాత్ తీసుకొని దాంట్లో కాస్త పటిక అలాగే కాస్త కళ్ళుప్పు సపరేట్ సపరేట్గా 2 పొట్లాలుగా కట్టేసి వాటిని రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో చక్కగా పెట్టేసేయండి. అలా చేస్తే మీకున్న ఎటువంటి నెగటివిటీ వైబ్స్ అక్కడే గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. ఇదే విధంగా మీరు ఇంట్లో కూడా చేయాలి. ఇంటికి బయట అంటే మీరు ఇంటి లోపలికి రాబోయే రైట్ సైడ్న ఇలాగే పటిక అలాగే కళ్ళుప్పుతో 2 పొట్లలాగా చేసి గుమ్మానికి తగిలిచ్చేసేయండి. నెగటివిటీ వైబ్స్ అక్కడితోనే ఆగిపోతాయి. ఇక ఇంట్లోకి వచ్చేసేటప్పటికి 3 నెమలికలను తీసుకొని ఇంటి లోపలికి రాబోయేటప్పుడు ఎదురుగా కనపడేలాగా 3 నెమలికల్ని అక్కడ ఏర్పరచండి. దాని ప్రభావం మీరే చూస్తారు. ఇక షాప్స్ బిజినెస్ క్లోజ్ చేయాలి అని అనుకునే సమయంలో ఇక కాసేపట్లో షాప్ మూసినామనగా దీపాన్ని వెలిగించి మీరు ఏ షాపు బయట పెట్టేసేయండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. రోజంతా షాపులో ఉన్న దీపం ఎలా పెడతామంటే కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా పుప్పులు చూస్తే సరిపోతుంది, మీరు శుద్ధవుతారు. ఈ విధంగా చేసుకోండి, చాలా మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజుకి ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్.